నమస్తే, జై హో సక్సెస్ మంత్రాకు స్వాగతం. ఈరోజు సక్సెస్ మంత్రాలో మనం డిస్కస్ చేసుకోబోతున్న అంశం లో ఎయిమ్ ఈస్ క్రైమ్. అసలు లో ఎయిమ్ ఉన్న వాళ్ళని ఎందుకు క్రైమ్గా పరిగణించబడుతున్నారు అనేటువంటి విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ చిన్నాన వినోద్ కుమార్ గారు. మరి వారిని అడిగి ఈ విషయానికి సంబంధించిన వివరణ తెలుసుకుందాం. నమస్కారం అండి వినోద్ కుమార్ గారు. నమస్కారం అండి. ఈరోజు మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఎయిమ్ ఈస్ క్రైమ్ అని అన్నారు మీరు. అసలు అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎందుకు లో ఎయిమ్ని ఒక క్రైమ్గా చూపిస్తున్నారు? ఓకే, ఎయిమ్ అంటే లక్ష్యం, లో ఎయిమ్ అంటే చిన్న లక్ష్యం, క్రైమ్ అంటే నేరం. సో లో ఎయిమ్ ఈస్ క్రైమ్ అంటే తక్కువ లక్ష్యాలు కలిగి ఉండడం నేరం. అలానే ఎయిమ్ అసలు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటారు? ఉదాహరణకి మామూలుగా ఒక సండే మనము రిలాక్స్ అవుదాం అనేది ఒక మన టార్గెట్ అనుకోండి. ఆ రోజు ఎవరికి వీలైన టైంలో వాళ్ళు లేస్తారు, 10కో 11కో ఆర్ సమ్ అదర్ టైం 12 సంథింగ్, ఎవరికి ఏ టైంలో వీలవుతే ఆ టైంకి లేస్తారు. మనకు అక్కడ లక్ష్యము టైం మీద లేదు, మన లక్ష్యం రిలాక్సేషన్ మీద ఉంది. దానికి తగ్గట్టుగా మనం కూడా టైంని కానీ ఏదైనా అడ్జస్ట్ అవుతాం. అదేవిధంగా ఒక వర్కింగ్ డే రోజు సే 9:00 మనం ఆఫీస్కి వెళ్ళాలనేది మన లక్ష్యం అయినప్పుడు, 8:00 ఆఫీస్ నుండి ఇంటికి నుండి ఆఫీస్కి బయలుదేరాలనుకోండి, అప్పుడు 7:00 లేస్తాడు అనుకోండి. 7కి లేచి 8 రెడీ అయిపోయి 9కు ఆఫీస్కి వెళ్తాడు. మనం ఎప్పుడైతే ఏం ఏది పెట్టుకున్నామో దానికి అనుగుణంగా మన యొక్క ప్లానింగు, మన యొక్క ప్రయత్నము, మన ఎఫర్ట్స్ టోటల్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ కాబడతాయి. ఆటోమేటిక్గా మనకు తెలిసినా తెలియకపోయినా దాన్ని మనం దాన్ని గుర్తించకపోవచ్చు, కానీ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనము వాటికి అనుగుణంగా మన ప్లానింగు మన ఎఫర్ట్స్ పెట్టేసి ఆ లక్ష్యాన్ని మనం చేరడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎయిమ్ అనేది మనము లక్ష్య సాధనలో మనం ఏది సాధించాలో దాంట్లో చాలా ముఖ్యమైనటువంటిది. అలానే వినోద్ గారు, నిజంగా ఒక ఎయిమ్ అనేది మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుంది, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు మీరు అన్నట్లుగా లో ఎయిమ్ ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళ కెపాసిటీకి క్యాలిబర్కి తగినట్టుగా ఎయిమ్ సెట్ చేసుకుంటారు కదా, సో వాళ్ళు కూడా సక్సెస్ అయ్యి ముందుకు వెళుతూనే ఉన్నారు కదా, ఎందుకు వై లో ఎయిమ్ ఈస్ క్రైమ్? ఉదాహరణకి ఒక ఎంసెట్ ఎగ్జామ్ రాసే విద్యార్థి ఉన్నాడు, అతను సే 4000 ర్యాంక్ వస్తే తనకు మెడిసిన్ ఎంబీబీఎస్లో సీట్ వస్తుంది అనుకుందాం. తను 4000 ర్యాంక్ అనేది ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకున్నప్పుడు అతనికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏదో బి కేటగిరీ సి కేటగిరీ సమ్ దాంట్లో ఆయనకు డబ్బులు ఫీజు కట్టాల్సి వస్తుంది, దాంతో అతనికి సీట్ రావచ్చు. కానీ అతనికి 1000 ర్యాంక్ లోపు వచ్చే ఛాన్స్ లేదు. లో ఎయిమ్ పెట్టుకొని హై రిజల్ట్స్ పొందడానికి ఛాన్స్ లేదండి. అతనికి ఏదో 500 లోపు ర్యాంక్ కానీ 100 లోపు ర్యాంక్ కానీ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. కాబట్టి మనం ఎప్పుడూ లక్ష్యం అనేది హై ఉండాలి. ఓకే, మరి హై రిజల్ట్స్ రావడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాడికి 10కు 10 జీపీఏ పాయింట్స్ రావాలనే కనుక ఆయన లక్ష్యం అయినప్పుడు దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అవుతాడు. అతను నాకు 5 వస్తే చాలు అనుకుంటే అతను ప్రిపరేషన్ కూడా దాని తగ్గట్టుగానే ఆధారపడి ఉంటుంది. ఇది మనం అన్ని వర్గాల ప్రజలకు, అంటే మనం ఇప్పుడు స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, లేదు ఎంసెట్ ఆర్ నీట్ ఆర్ ఐఐటి ఆర్ ఈవెన్ ఏదైనా ఎంబీబీఎస్ కానీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఎక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కావచ్చు, టీచరు చెప్తున్న దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేయడు, ఫోకస్ చేయడు. తను ఏదో అలా ఉన్నాడంటే ఉన్నాడు, బట్ బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్, లేదు సెమీ ప్రజెంట్, బాడీ ప్రజెంట్ బట్ మైండ్ ఈజ్ సెమీ ప్రజెంట్, అలా ఉంటాడు. అండ్ ఇంటి దగ్గర రోజు ప్రిపేర్ అయ్యేది కానీ కాలేజీలో ఒకవేళ స్టడీ అవర్స్ ఉంటే దాంట్లో కానీ అంత కాన్సన్ట్రేట్ చేయడు, ఎక్కువ టైం అలొకేట్ చేయడు. ఇంటి దగ్గర ప్రిపేర్ అయినా కూడా హార్డ్లీ 1 or 2 hours కానీ ఎక్కువ టైం అలొకేట్ చేయడు, ఎక్కువసేపు ప్రయత్నం చేయడు. అండ్ ప్రయత్నం చేసే దాంట్లో కూడా ఇంటెన్సిటీ అండ్ ఫోకస్ ఆఫ్ ప్రిపరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఫైనల్ ప్రిపరేషన్కి వచ్చేసరికి ఫైనల్ ఎగ్జామ్కు జస్ట్ ఒక 1 month లేకపోతే కొంత నైట్ 1 day బిఫోర్, 1 day బ్యాటింగ్ అనేది ఇప్పుడు మనకు చాలా ఫెమిలియర్ వర్డ్ విత్ రిగార్డ్ టు స్టూడెంట్స్, అది 1 day బ్యాటింగ్. కాలేజ్ పిల్లలు అయితే రేపు ఎగ్జామ్ ఉంటేనే బీటెక్ కానీ పర్టికులర్లీ డిగ్రీ పిల్లలు వాళ్ళు రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు నైట్ చదవడం ఏదో రాసేయడం, ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఏంటిది, పాస్ అవ్వడం అనేది వాళ్ళ లక్ష్యం. అలాగే లో ఎయిమ్ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రిపరేషన్ అంతా టైం కానీ ప్లానింగ్ కానీ ఎఫర్ట్స్ కానీ ఆ తక్కువ స్థాయిలోనే ఉంటాయి, కాబట్టి వాళ్ళకు వచ్చే రిజల్ట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. అదే హై ఎయిమ్ పెట్టుకున్న వాళ్ళ గురించి ఒకసారి ఆలోచిద్దాం. హై ఎయిమ్ పెట్టుకున్న వాళ్ళ ప్రిపరేషను, అరే మనము సే ఎంసెట్ అనుకుందాం, దాంట్లో టాప్ ర్యాంక్ రావాలి, సే 500 లోపు ర్యాంక్ రావాలనేది వాళ్ళ లక్ష్యం అనుకోండి. 500 లోపు ర్యాంక్ రావాలంటే మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ రెండు చాలా జాగ్రత్త చదవాలి. అంటే ఫస్ట్ ఇయర్
కాలేజ్ మొదలైన ఫస్ట్ డే నుండే వాడు ప్రిపరేషన్ మొదలవుతుంది. అప్పటి నుండే వాడు సీరియస్ ప్రిపరేషన్ ఉంటుంది. క్లాస్లో టీచర్ చెప్తే పాఠాలు చాలా జాగ్రత్తగా వింటాడు, అన్ని నోట్స్ చేసుకుంటాడు, నోట్స్ సరిగ్గా ప్రిపేర్ చేసుకుంటాడు, స్టడీ అవర్స్ని ఎక్కడ వేస్ట్ చేయడు, స్టడీ అవర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాడు. అండ్ స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత కాలం కూడా వీలైనప్పుడల్లా చదవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ స్టడీ అవర్స్లో కూడా ఆయన చదివే ఇంట్రెస్ట్ కానీ ఇంటెన్సిటీ కానీ ఫోకస్ కానీ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అంటే మన ప్రిపరేషన్ కూడా మన యొక్క హై ఎయిమ్ను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే సివిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్లో టాప్ 20 ర్యాంక్ రావాలని ఒక టార్గెట్ ఉందనుకోండి, దాన్ని బట్టే ఎన్ని రోజుల నుండి ప్రిపేర్ కావాలి, అంటే ఎంత పీరియడ్ ప్రిపేర్ అవుతే మనం 100 లోపు రావడానికి వస్తుంది లేదా 50 లోపు రావడానికి అవకాశం ఉందో అది వాళ్ళు దాన్ని తగ్గట్టుగా వాళ్ళు ప్రిపరేషన్ టైమ్ను అండ్ ప్రిపరేషన్ ఇంటెన్సిటీ అండ్ ప్రిపరేషన్ మెటీరియల్ కూడా, ఏ మెటీరియల్ చదవడం ద్వారా మనం ఆ స్థితికి చేరగలుగుతాం, ఆ మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం అనేది ఆధారపడి ఉంటుంది. ఎఫర్ట్స్, ఎంత ఎఫర్ట్స్ పెడితే మనం అనుకున్న లక్ష్యం సాధించడానికి అవకాశం ఉంది. హై ఏం పెట్టుకున్నవాడు వాడు గుర్తిస్తాడు, అంటే అంత ఎఫర్ట్స్ పెడితే తప్ప మనం సాధించలేమనే సత్యాన్ని వారు గ్రహించి దానికి తగ్గట్టుగా ఉంటుంది. సో మనం హై ఏం పెట్టుకోవడం ద్వారా బాగా ముందు ప్రిపేర్ అవుతాం అండ్ మోర్ ఓవర్ దాని ఎఫర్ట్స్ కానీ అన్ని దానికి అకార్డింగ్లీ ఉంటాయి. కాబట్టి హై ఏం ఈజ్ పెట్టుకున్న వాళ్ళు సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అదేవిధంగా మరి జాబ్ హోల్డర్స్కి ఎలా ఉంటుందండి? జాబ్ హోల్డర్స్ ఎలాంటి హై ఏం పెట్టుకోవాలంటారు? జాబ్ హోల్డర్స్కి వచ్చేసరికి సపోజ్ మనము ఎవరైనా కానీ జాబ్ హోల్డర్స్ కొంతమందికి టార్గెట్స్ ఉంటాయి, అంటే ప్రాజెక్ట్స్ కానీ ఒక 3 మంత్స్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అది ఒక వాళ్ళకి ఇచ్చిన ఒక టార్గెట్ అనుకుందాం. అయితే వాళ్ళు 3 మంత్స్ అంటే లాస్ట్ 90th డే వరకు కంప్లీట్ చేయాలని వాళ్ళ టార్గెట్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ మంత్ అంతా రిలాక్స్డ్గా ఉంటారు, సెకండ్ మంత్ యావరేజ్ వర్క్ చేస్తారు, లాస్ట్ 1 మంత్ చాలా ఇంటెన్సివ్గా వర్క్ చేస్తారు. ఆ టీమ్ లీడర్ కూడా వాళ్ళు అక్కడికైనా లీవ్ తీసుకుందామన్నా చాలా టఫ్ ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకు కూడా లీవ్ కావాలన్నా అసలు వాళ్ళు వాళ్ళ బాస్ ఇవ్వడు, ఎందుకంటే అసలు అక్కడ చాలా క్రూషియల్ టైం. సో వాళ్ళ ప్రిపరేషన్ ఎప్పుడైతే 90th డే అన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంది అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ కూడా అదే విధంగా పెడతారు. లాస్ట్ మినిట్ హర్రీ, ఆ రోజు చాలా టెన్స్ పడుతుంటారు. ఒక్కోసారి 90th డే ప్రిపేర్ చేయొచ్చు కాకపోవచ్చు, కానీ ఈ మధ్యలో ఎంత స్ట్రెస్ అనుభవిస్తారు, లాస్ట్ మంత్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్లో వాళ్ళ అక్యురసీ ఎఫిషియన్సీ ఎంత బాగుంటుంది, తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయడం ద్వారా వాళ్ళకు ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అండ్ ఎఫిషియన్సీ కూడా తగ్గే అవకాశం ఉంది. అలా కాకుండా మనము ఇంకొక గ్రూప్ను చూద్దాం. 90 డేస్ ప్రాజెక్ట్ ఇచ్చారు, వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చిన ఫస్ట్ నుండి ఒకవేళ ఆ హై ఎయిమ్ ఉన్నటువంటి మేనేజర్ ఉన్నాడు అనుకోండి, అతను మనము 90 డేస్లో వర్క్ చేయాలి. కాబట్టి మనం ఏ విధంగా 90 డేస్లో పూర్తి చేయొచ్చు అనుకుని వాళ్ళు 90 డేస్ టార్గెట్ పెట్టుకోరు, 75 డేసే పెట్టుకుంటారు. సో 75 డేస్లోనే మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని పెట్టుకుంటారు. ఆ హై ఎయిమ్ ఉన్న పర్సన్స్ ఈ విధంగానే ఆలోచిస్తారు, వాళ్ళు 75 డేస్లో కంప్లీట్ చేయాలి అన్నప్పుడు వర్క్ని ఏ విధంగా అలొకేట్ చేయాలి, ఎవరెవరు ఏ వర్క్ చేయాలి, ఎవరెవరు ఎంత వర్క్ చేయాలి, పర్ డే ఎంత చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ వాళ్ళకు ఒక ప్లానింగ్ తోటి వెళ్తారు. అండ్ ఎఫర్ట్స్ కూడా డే 1 నుండే స్టార్ట్ చేస్తారు, ఏదో ఫస్ట్ మంత్ ఫస్ట్ డే నుండే స్టార్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ అప్పచెప్పగానే ఇమీడియట్గా దే విల్ స్టార్ట్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ. అదే విధంగా చేసినప్పుడు వాళ్ళు 75 డేస్ అనుకున్న టైంలో 65 డేస్లోనే కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏమైనా డిలే అయినా ప్రాబబ్లీ ఇట్ మే ఎక్స్టెండ్ అప్ టు 80 or 85 డేస్, కానీ అది లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండదు, ప్రెషర్ ఉండదు, ఒకవేళ లీవ్ అవసరమైనా బాస్ హ్యాపీగా ఇచ్చేస్తాడు. అదేవిధంగా మనము ఒక వ్యక్తి ఏదైనా జాబ్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలనేది ఆయన లక్ష్యం అయినప్పుడు ఆయన వర్క్ చేసేది కూడా ఆ జీఎం లెవెల్కి వెళ్ళాలనుకుని ఒక లక్ష్యం ఉందనుకోండి, హై ఏమి ఉన్నప్పుడు వాళ్ళు దాని తన వాళ్ళ వర్క్ కూడా అదే విధంగా చేస్తాడు. తను బాగా చేసి ఇంప్రెస్ చేసి తన హయ్యర్ బాస్ వాళ్ళని ఇంప్రెస్ చేసి తనకు ఇమీడియట్ చాలా ఫాస్ట్గా ప్రమోషన్స్ కొట్టేసి అతను ఆ హయ్యర్ లెవెల్కి వెళ్తాడు. అదే లో ఏమి ఉన్నవాడికైతే వాళ్ళు పెద్దగా కష్టపడ్డాడు, ఏదో అలా వచ్చాడంటే వాళ్ళ టైం పాస్ చేసాడు, వారికి ఇచ్చిన చేసుకుంటూ వెళ్తాడు, తను హయ్యర్ లెవెల్కి వెళ్ళడము అంత సాధ్యం కాదు. ఈ లక్ష్యం అనేది ఒక మనిషి తన జీవితంలో ఇలా నేను ఒక లక్ష్యం దిశగా ప్రయాణం చేయాలి, ఒక లక్ష్యాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచి తను పెంపొందించుకుంటే బాగుంటుందంటారు? చిన్నప్పటి నుండే ఇది మనం ఇన్కల్కేట్ చేయాలి. యాజ్ ఎ పేరెంట్ కానీ టీచర్స్ కానీ మనము లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అని చెప్పడానికి రీజన్ కూడా అది ఏంటంటే, మనం దాన్ని చిన్నప్పటి మనం ఎప్పుడైతే టీచర్స్ కూడా అరే నీ సామర్థ్యం ఇంతే, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు కాబట్టి మీరు ఇంతకన్నా ఎక్కువ సాధించలేరు అని కాకుండా, ఎప్పుడైతే టీచర్సు నీ దగ్గర అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నీ ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకోవాలని టీచర్స్ వాళ్ళని ప్రోత్సహించడము, తల్లిదండ్రులు కూడా నీకు ఇంత తెలివి ఉంది, నీకు అంతకన్నా ఎక్కువ సాధించే అవకాశం లేదు అని చెప్పకుండా నీకు చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తున్నప్పుడు పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు, అరే వీడు బాగా వస్తుంది చాలనుకుంటారు, అలా కాదు. నువ్వు కేవలం ఒక 40 మంది విద్యార్థుల్లో నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తుండొచ్చు,
కానీ ఇది సరిపోదు నాన్న, ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా ఉన్నతంగా నువ్వు రేపు పొద్దున స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి, అందరు అక్కడ పోటీ ప్రపంచం చాలా పెరుగుతుంటుంది, అప్పుడు నువ్వు విజయం సాధించాలంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలని ఎప్పుడైతే పేరెంట్స్ ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తారో అది చిన్నప్పటి నుండి మనం స్టార్ట్ చేస్తే వాళ్ళకి అది ఇన్కల్కేట్ అయిపోతుంది, వాళ్ళకి ఒక హ్యాబిట్ హాబీ వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. అదేవిధంగా ఈ ఉద్యోగాల్లో ఉన్న చదువు ఉన్నత స్థాయి చదువులో ఉన్న ఎప్పుడున్నా కూడా వాళ్ళు అదే విధంగా ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకోవడం, ఉన్నతమైన ఫలితాలను కూడా పొందుతారు. ఓకే, సొసైటీ ఎలా తీసుకోవాలంటారు ఈ విషయాన్ని? లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అనేది నేను ఈ టాపిక్ ఎందుకు అనుకున్నానంటే, మనము ఉన్నతమైన లక్ష్యాలను సాధించగలిగేటటువంటి అవకాశాలు ఉండి, ఉన్నతమైన లక్ష్యాలను ఫలితాలను పొందగలిగేటటువంటి మనకు సామర్థ్యం ఉంది. ఉన్నతమైన ఫలితాలను పొందగలిగే సామర్థ్యము, శక్తి సామర్థ్యాలు, శక్తి అవన్నీ ఉన్నా కూడా కేవలము చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం ద్వారా మన ప్రయత్నాన్ని తగ్గించుకుంటున్నాం. అలా తక్కువ ప్రయత్నం చేసి బద్ధకంతో కావచ్చు లేదు తెలియక కావచ్చు, మనకింతకన్నా ఎక్కువ తెలివితేట లేవు, మనకింతకన్నా ఎక్కువ శక్తి సామర్థ్యాలు లేవని అనుకోవడం ద్వారా కావచ్చు, మొత్తానికి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని మనము ప్రయత్నం చేయకపోవడం వల్ల చిన్న చిన్న ఫలితాలను పొందుతున్నాం. అది కాకుండా ఉన్నతమైనటువంటి లక్ష్యాలు, హై ఎయిమ్ పెట్టుకొని మనము హయ్యర్ రిజల్ట్స్, అత్యున్నతమైన శిఖరాలను పొందగలిగే అవకాశం మనకు ఉంది. అత్యున్నతమైన శిఖరాలు పొందగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నప్పుడు మనం హై ఎయిమ్ పెట్టుకోవడం ద్వారా ఆ అత్యున్నతమైన శిఖరాలను మనం పొందడానికి అవకాశం ఉంది. అత్యున్నతమైన శిఖరాలను, అత్యున్నతమైనటువంటి ఫలితాలను పొందినప్పుడు మనం అభివృద్ధి చెందుతాము, మనతో పాటు మన కుటుంబము అభివృద్ధి చెందుతుంది, మన కుటుంబంతో పాటు మన యొక్క సమాజము, అలా అందరూ మా అత్యున్నతమైన లక్ష్యాలు పెట్టుకున్నారనుకోండి సమాజంలో అందరూ అభివృద్ధి చెందుతారు. అలా సమాజం మొత్తం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందరూ తక్కువ తక్కువ లక్ష్యాలు పెట్టుకోవడం ద్వారా మన సామర్థ్యాన్ని తగ్గించుకొని మనం తక్కువ ఫలితాలను పొందడం మనం ఒక్కడమే కాదు, మన కుటుంబం కూడా తక్కువ అభివృద్ధి చెందుతుంది, మన దేశం కూడా తక్కువ అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా అందరూ హై ఎయిమ్ పెట్టుకోవాలి, ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలి, దేశం కూడా ఉన్నతంగా ఎదగాలన్నప్పుడు మన పాత్ర కూడా ఉన్నతంగా ఉండాలి. సో వినోద్ కుమార్ గారు, మనం ఇప్పుడు స్టూడెంట్స్ గురించి చెప్పుకున్నాం, అలానే జాబ్ హోల్డర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం, హై ఎయిమ్ ఉండాలి, వాళ్ళు వాళ్ళ రంగాల్లో రాణించాలి అంటే అని. అయితే ఒక స్పోర్ట్స్ కావచ్చు లేదా ఇతర కేటగిరీస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు హై ఎయిమ్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫ్రూట్స్ వాళ్ళు పొందగలుగుతారు అనుకోవచ్చు? క్రికెట్లో ఇంతకుముందు ఎవరూ సాధించినటువంటి వరల్డ్ రికార్డ్ సచిన్ టెండూల్కర్ సాధించాడు. మనకు ఎప్పుడైతే వాళ్ళకు ఇతను ఇన్ని సెంచరీలు సాధించాడు, అంతకన్నా ఎక్కువ సాధించడానికి మనకు సాధ్యం కాదని ఎప్పుడైతే అనుకున్నప్పుడు అతను సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకు సాధ్యం కాదు, నేను హై ఎయిమ్ పెట్టుకుంటాను, ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ని దాన్ని నేను ఛేదిస్తానని ఎప్పుడైతే అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఛేదించడానికి అవకాశం ఉంది. అది ఏ రంగంలో అయినా, క్రికెట్ అనే కాదు, ఎనీ రంగం, ఎనీ ఫీల్డ్, ఒక రన్నింగ్ కావచ్చు, ఒక టెన్నిస్ కావచ్చు, ఎనీ ఫీల్డ్, మనం ఎప్పుడైతే హై ఎయిమ్ పెట్టుకున్నప్పుడు మనం ప్రయత్నం కూడా అదే విధంగా ఉంటుంది, అదే విధంగా మనము పొందేటటువంటి ఫలితాలు కానీ ఛేదించేటటువంటి లక్ష్యాలు కానీ అదేవిధంగా అత్యున్నతంగా ఉంటాయి. పివి సింధు ఆర్ మీరు పుల్లెల గోపీచంద్ చూడండి, పుల్లెల గోపీచంద్ ఒకవేళ తను మనము అత్యున్నతమైన ఫలితాలు పొందలేమని తను లో ఎయిమ్ పెట్టుకొని నేను కేవలము విద్యా నా దగ్గరకు వచ్చేటటువంటి స్పోర్ట్స్మెన్ని ఒక జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లగలిగే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి, అంతకు మించి లేవని తను అనుకోవడం ద్వారా కానీ, లేదు భారతీయులు చైనా వాళ్ళతోటి పోటీ పడగలిగే శక్తి సామర్థ్యాలు మనకు లేవు, కేవలం మనం ఎంతసేపు మన భారతదేశం వరకు పరిమితం కావాలని తను అనుకుని ఉండి ఉంటే, తన ట్రైనింగ్ అలా ఇచ్చి ఉండి ఉంటే ఈరోజు మనకు ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చేవి కాదు. తను ఏమనుకున్నాడు, చైనా వాళ్ళతో మనం ఎందుకు పోటీ పడలేము, ఒలింపిక్స్లో మెడల్స్ ఎందుకు సాధించలేమని అనుకున్నాడు, హై ఎయిమ్ పెట్టుకున్నాడు. తన టార్గెట్ అంతా ఒలింపిక్స్లో మెడల్ సాధించాలనే తన లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యం ఉంది కాబట్టే తన దగ్గర జాయిన్ అయినటువంటి సైనా నెహ్వాల్ కానీ పివి సింధుని కానీ ఆ విధంగా తయారు చేశాడు. ఆ విధంగా తయారు చేయడం ద్వారా వాళ్ళు కూడా అలాంటి గోల్డ్ మెడల్, అలాంటి అత్యున్నతమైనటువంటి ఫలితాలను వాళ్ళు సాధించడానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా మనము ఇతర రంగాలకు వచ్చేస్తే మన ఏఆర్ రెహమాన్ అన్నాడు. ఏఆర్ రెహమాన్ ఒకవేళ తను మన భారతీయులకు అంత ఉన్నతమైనటువంటి ప్రపంచ స్థాయి మ్యూజిషియన్స్ తోటి పోటీ గడగల శక్తి సామర్థ్యాలు లేవని అనుకుని ఉంటే ఈరోజు అతను ఆస్కార్ అవార్డు గెలిచేవాడు కాదు. మన లో ఏం అతను పెట్టుకొని భారతదేశం వరకే నేను పరిమితం అవుతాను, దీంట్లో మనము ఆయన ఇంతకన్నా మించి మనం ఏమి ప్రయత్నం చేసినా కూడా మనం అత్యున్నతమైన రిజల్ట్ సాధించడానికి అవకాశం లేదని తను భావించి ఉంటే ఆస్కార్ మెడల్ ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు. అలాగే ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి చాలా అత్యద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు, అత్యద్భుతమైన స్థితికి చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మన రాజమౌళిని తీసుకుందాం,
50 క్రోర్స్ ఆఫ్ 100 క్రోర్స్ బడ్జెట్ ఇస్తేనే చాలామంది అరే మనం ఇంతకన్నా ఎక్కువ చేయలేము, అంతకన్నా బడ్జెట్ పెట్టినా కూడా మనకు అంతకన్నా బెటర్ రిజల్ట్స్ రావు అని అనుకునే ఒక మనస్తత్వం. తను ధైర్యం చేశాడు, హై ఏం పెట్టుకున్నాడు, ఎందుకు మనం సాధించలేము? వేరే ప్రపంచంలో వేరే దేశాల వాళ్ళు 1000 కోట్లు 1500 2000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు వై కాంట్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ క్యాన్ నాట్ డూ ఇట్? ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు అట్లా అలాంటి సినిమాలు తీయలేవని తను అనుకున్నాడు? వెన్ యూ హ్యావ్ ఎ హై ఎయిమ్ టు మేక్ ఎ గుడ్ మూవీ, టు మేక్ ఎ గ్రేట్ మూవీ, అతను తను కలలు కన్నాడు, తను ఒకటి ఊహించాడు, హై ఎయిమ్ పెట్టుకొని హై ఫలితాలను పొందగలుగుతాము మన ఇండియా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ సత్తా ఉందని తను నమ్మాడు, తను ప్రయత్నం చేశాడు, తనకు ప్రొడ్యూసర్ సహకరించారు, తను అనుకున్నది సాధించాడు. ఈరోజు భారతదేశ లోనే కాకుండా ఇతర దేశాల్లో వాళ్ళు కూడా ఓకే ఇండియా కూడా అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలను నిర్మించడానికి గల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ప్రపంచం గుర్తించగలిగే రిజల్ట్ తను పట్టుకురాగలిగాడంటే ఇది కేవలం హై ఎయిమ్ పెట్టుకోవడం ద్వారానే. చిన్న ఎయిమ్ పెట్టుకుంటే అది సాధ్యం కాదండి. ఇలా ఎన్నో రంగాల వాళ్ళు కూడా ఏ రంగం వాళ్ళు అనుకున్నది హై ఎయిమ్ పెట్టుకున్నప్పుడు అత్యున్నతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా తక్కువ ఎయిమ్తో ఫలితం సాధించలేక కొంతమంది అక్కడితో సంతృప్తి చెందుతూ ఏదో వచ్చాం చేసాం అన్నట్టుగా, అలాంటి వారు ఇప్పుడు ఒక్కసారిగా హై ఎయిమ్ వైపు ఆ యొక్క హై ఎయిమ్ని పెట్టుకోవాలి అనేటప్పుడు ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, వాళ్ళు ఎలాంటి సిన్సియారిటీని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది? ఒక 10th క్లాస్ విద్యార్థి అనుకోండి, వాళ్ళు ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉన్నాడు. యావరేజ్ స్టూడెంట్గా ఈరోజు ఉన్నాను కాబట్టి నేను జీవితకాలం ఇలాగే యావరేజ్ స్టూడెంట్గా ఉండాలనుకోవడానికి వీల్లేదు. ఇన్ని రోజులు నేను 9th క్లాస్ వరకు 10th క్లాస్ వరకు నేను ఏం ఆర్డినరీ చదివాను, ఇప్పుడు నేనేదో హై లక్షణాలు పెట్టుకొని నేనేదో డాక్టర్ కావాలి, నేనేదో కలెక్టర్ కావాలి అని లక్ష్యం పెట్టుకున్నంత మాత్రం అవుతానా, ఇన్ని సంవత్సరాలు నేను యావరేజ్ స్టూడెంట్గా ఉన్నాను అని తను నిరాశ పొందాల్సిన అవసరం లేదు. అతను ఏ తప్పుదాలు చేశాడు, ఎక్కడెక్కడ డెవలప్ కావాల్సిన ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ కావాలని అనుకున్నాడు అనుకోండి, ఆ డాక్టర్ కావాలంటే ఎలా డాక్టర్ కావాలంటాడు, దానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి? సో ఎంసెట్ రాయాలి ఆర్ నీట్ ఎగ్జామ్ రాయాలి, దాంట్లో మంచి మార్కులు రావాలి. ఏ విధంగా మంచి మార్కులు వస్తాయి అంటే వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్లో సే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మంచి మార్కులు రావాలి. బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి? తను ఇప్పుడు ఆ ప్రయాణంలో ఎక్కడ ఉన్నాడు, తను ఏ స్థాయిలో ఉన్నాడు, ఆయన మ్యాథ్స్లో ఆయన బేసిక్స్ ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాడు, సే బయాలజీలో ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, తను ఎంత ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది, ఆర్ ఫిజిక్స్లో ఏ స్థాయిలో ఉన్నాడు ఇంకా ఎంత అభివృద్ధి కావాలి, కెమిస్ట్రీలో ఏ స్థాయిలో ఉన్నాడు ఎంత అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావడానికి ఎవరెవరు సహకారం తీసుకోవాలి అది ఒకసారి ఆలోచించి ఆ బేసిక్స్ని డెవలప్ చేసుకుంటూ ఎంత ఇంకా డెవలప్ కావాలో ఆ విషయాన్ని గ్రహించి అంత డెవలప్ కావడం ద్వారా ఎవరెవరు సహకారం తీసుకోవడం ద్వారా ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉందో ఆ వ్యక్తుల సహకారం తీసుకొని ఒకవేళ అతను ఎంత ప్రయత్నం చేస్తే డాక్టర్ అవుతాడో అంత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అతను అనుకున్న లక్ష్యం సాధించడానికి వస్తుంది. ఇది ఏ రంగంలో వారైనా కానీ వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఉన్నత లక్ష్యాలు సాధించడానికి ఏ మార్గాన్ని అవలంబించాలి అది ఎప్పుడైతే మనము జాగ్రత్తగా గమనించి ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసి ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా ప్రజెంట్తో సంబంధం లేదు, ఫ్యూచర్లో ఎవ్రీ వన్ క్యాన్ అచీవ్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు అచీవ్. సో వినోద్ కుమార్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లు కొంతమంది లో ఎయిమ్తోనే ఉండి సస్టైన్ అవుతూ ఉంటారు, హై ఎయిమ్ పెట్టుకుంటూ ఉంటారు, కానీ అలాంటి వాళ్ళని సొసైటీ అంత త్వరగా యాక్సెప్ట్ చేయదు. సో అలాంటప్పుడు ఈ లో ఎయిమ్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి యాటిట్యూడ్తో సొసైటీని ఎదుర్కోవాల్సి ఉంటుందంట? ఎవరైనా కానీ ఒక్కేసారి ఒక వ్యక్తిలో మార్పు వచ్చిందంటే జనరల్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు, అయితే వీళ్ళు నిరుత్సాహపడకూడదు, వాళ్ళను అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు మనల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ప్రయత్నం చేసినా కూడా మనం సాధించగలిగేది ఇంతే అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే మనం ప్రయత్నం చేయలేదు కాబట్టి మనం ఈరోజు ఈ తక్కువ స్థితిలో ఉన్నాం, కానీ మనం నిజంగా ప్రయత్నం చేస్తుంటే, మనం నిజంగా సరైన దిశలో కనుక ప్రయత్నం చేస్తుంటే మనం ఇంతకన్నా అత్యున్నతమైన స్థితికి వెళ్ళి ఉండేవాళ్ళం. అయితే ఈరోజు మనము ఇమ్మీడియట్గా మనలో మార్పు రాగానే సమాజం కూడా మనలో హై ఎయిమ్ మనం పెట్టుకున్న వ్యక్తిని చూడలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. మనం చిన్న చిన్నగా మారుతున్నప్పుడు, చిన్న చిన్న రిజల్ట్స్ని చూపించినప్పుడు వాళ్ళలో కూడా యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతుంది. అరే వీడు మార్పు వచ్చింది, అరే వీడు అభివృద్ధి వైపు వెళ్తున్నాడు, ఇంత ముందట్లా లేడు, వ్యక్తి మారాడు, వాడి ఇప్పుడు బాగా వాడి యొక్క శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటున్నాడు, ప్రయత్నం కూడా ఇంతమంది చేసేవాడు కాదు, ఇప్పుడు బాగా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు అని వాళ్ళకు చిన్న చిన్నగా నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకము కొంచెం కొంచెం పెరిగేసి అది ఒక రోజున మీరు ఏ నమ్మకం మీరు కలిగి ఉన్నారో సేమ్ నమ్మకం సమాజం కూడా కలిగి ఉంటుంది. కానీ ఇనిషియల్గా మీ నమ్మకము ఎక్కువ ఉన్నప్పుడు సమాజము ఫస్ట్ ఇనిషియల్ బేస్లో వాళ్ళదంతా ఉండదు, కానీ క్రమక్రమంగా అది పెరుగుతుంది. మీరు రిజల్ట్స్ ఎప్పుడైతే చిన్న చిన్న రిజల్ట్స్ మీరు వాళ్ళకి చూపిస్తున్నారో తదనుగుణంగా వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళ దగ్గర నమ్మకం పెరుగుతుంది. కాకపోతే మనం ఏంటంటే నిరుత్సాహపడకుండా
చిన్నగా మనం చిన్న చిన్న రిజల్ట్స్ని చూపించి వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసి తర్వాత ఈరోజు మనల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళే రేపు మనల్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. మనం నిరుత్సాహపడకూడదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వినోద్ కుమార్ గారు. ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా లక్ష్యాన్ని హైగా పెట్టుకున్నప్పుడే ఆ హైట్స్ని రీచ్ అవుతాడు అని చెప్పి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ జయ హో సక్సెస్ మంత్ర. నమస్తే.